పనిపై ఫోకస్ ఉండాలి, ఫ్యూచర్పై క్లారిటీ ఉండాలి. ఇదే క్లారిటీ ఉన్న ఓ బాలుడి వీడియో వైరల్గా మారింది. నేను చేసే పని నాకు నచ్చినప్పుడు ఎవరేమనుకున్నా నాకేం ఇబ్బంది లేదన్న ఆ బాలుడి సమాధానం అందరికీ తెగ నచ్చేసింది. నేను ఈ పేపర్ ఇస్తున్నా అంటే నేను ఎప్పుడు నామోషి కాలే పేపర్ ఎప్పుడు నామోషి కాలే షేమ్ కాలే ఎప్పుడే ఇట్లా జనాలు అన్నారని ఇస్తా ఏం కాలే. ద గ్రేట్ అబ్దుల్ కలాం అసోసియల్ పేపర్స్ వాళ్ళు కూడా పేపర్ వేస్తారు. అయితే నేను ఎందుకు అంటే నేను కూడా వేస్తున్నాను. ఆ పేపర్ వేయాలన్నా నాకు ప్రొఫెషన్ ఉంటుంది. తర్వాత నా స్ట్రెంగ్త్, నా హెల్త్, తర్వాత నా ఇమ్యూనిటీ, తర్వాత అందరిని కలుసుడు నా ఉంటాయి కదా గుడ్ ఫ్రెండ్షిప్స్ చేసుకున్నాను. స్వయంగా కేటీఆర్ షేర్ చేసే వరకు వెళ్ళింది వీడియో. జగిత్యాలకు చెందిన 12 శ్రీ ప్రకాష్ 3 తరగతి నుంచి పేపర్ బాయ్ గా పనిచేస్తున్నాడు. తాను చేసే పనిలోనే తనకు సంతృప్తి ఉందని చెప్తున్నాడు. 48వ వార్డుకు చెందిన అనూష, ప్రతాప్ వీర్ దంపతుల ముద్దుల బిడ్డే శ్రీప్రకాష్. జగిత్యాల ప్రభుత్వ పాఠశాలలో 6 తరగతి చదువుతున్నాడు. తండ్రి స్వస్థలం సిద్దిపేట కాగా తల్లి స్వస్థలం జగిత్యాల. శ్రీప్రకాష్ తండ్రి కారు డ్రైవర్, తల్లి అనూష లేడీస్ ఎంపోరియం రన్ చేస్తున్నారు. దిగువ మధ్యతరగతి ఫ్యామిలీ కావడంతో శ్రీప్రకాష్ కూడా చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నాడు. ఉదయాన్నే లేచి పేపర్ వేయడం హాబీగా మారిపోయింది. ఆర్థికంగా ఫ్యామిలీకి సహాయపడడం కంటే తన ఆరోగ్యం కోసం ఇలా ఉదయాన్నే లేచి పేపర్ వేస్తున్నట్టు ప్రకాష్ చెప్పాడు. కమ్యూనికేషన్ కూడా పెరుగుతుందంటున్నాడు. వయస్సు చిన్నదైనా ఆ బాలుడి ఆలోచనలు, మాటలు నెటిజన్లను ఆకర్షించాయి. అందుకే ఈ బాలుడి మాటలకు ఫిదా అయిన తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ కూడా చేశారు. వెయ్యాలి, వెరీ గుడ్. కాకపోతే అంటే చదువుకునే ఏజ్ లో నువ్వు ఇట్లా పని చేస్తున్నావు కదా, తప్పలేదు. అంటే ఈ చదువుకునే ఏజ్ లో నువ్వు ఇట్లా కష్టపడడం అనేది బాగా నచ్చింది, అందుకే అడుగుతున్నా.